हाय हेलो मित्रुलारा कंट्री थर्ड चैनल की स्वागत सुस्वागत नेनु मी परशुराम मीरंदरू बागुंडाली अंदुलो नेनु उंडाली ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयडं मात्रं मर्चिपोकंडि मीरेंतवरकु ई चैनल नि सब्स्क्राइब चेसुकोकपोते वेंटने सब्स्क्राइब चेसुकोंडि इवे माकु एंतो आनंदान्नि उत्साहान्नि इस्तायि थैंक्यू 1967 सेप्टेंबर 5న భాస్కర్రావు దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శాలిని గారు శాలిని గారికి నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అయితే వీరు గుడిలో పూజలు వ్రతాలు వివాహాలు చేసే బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణుల్లో వీరు కర్ణం జాతికి చెందినవారు భాస్కర్రావు గారికి మిగతా నలుగురు కొడుకులు కావడం చేత ఒక్కగాన ఒక్క కూతురిని అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఆయన యూనిసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేసేవారు అప్పుడు వారు కవాడీగూడ బ్యాంక్ కాలనీలో ఉండేవారు శాలిని గారు ప్రైవేట్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను మాధ్యమిక విద్యను పూర్తి చేశారు ఆమె స్కూల్కి ప్రతిరోజు సైకిల్పై వెళ్ళేవారు అయితే ఆమె చదువుకుంటూనే సంగీతం కూడా నేర్చుకునేవారు ఆమె సంగీతం నేర్చుకోవడం వలనే ఈరోజు మనం ఆవిడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఆమె జీవితాన్ని కీలక మలుపు తిప్పడానికి కారణం ఈ సంగీతమే శాలిని గారి గురించి తెలుసుకునే ముందు హరికృష్ణ గారి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం హరికృష్ణ గారు 1973 ఫిబ్రవరి 2న లక్ష్మీ గారిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు 1974లో పెద్ద కొడుకు జానకీరామ్ జన్మించాడు 78లో కళ్యాణరామ్ 81లో కూతురు సుభాషిణి జన్మించారు హరికృష్ణ గారి పిల్లలకి అలాగే వాళ్ళ అన్నయ్య గారి పిల్లలకి సంగీతం నేర్పించడానికి ఒక టీచర్ని ఏర్పాటు చేయాలనుకున్నారు అప్పుడు ఒక పెద్దాయన్ని ఏర్పాటు చేశారు అయితే అతను పిల్లలకి కనెక్ట్ కాలేకో లేదంటే వేరే కారణమో తెలియదు కానీ ఆయన అక్కడ మానేశారు తర్వాత ఆ అవకాశం శాలిని గారికి వచ్చింది శాలిని గారు సౌమ్యులు మృదు స్వభావి కావడం చేత ఆమెయితే బాగుంటుందని ఆమె గురువుగారు చెప్పడంతో శాలిని గారిని పెట్టుకున్నారు శాలిని గారి వయసు అప్పటికి కేవలం 15 సంవత్సరాలే హరికృష్ణ గారి వయసు 26 సంవత్సరాలు శాలిని గారు ప్రతిరోజు సాయంత్రం వచ్చి 2 గంటలు సంగీత పాఠాలు చెప్పేవారు ఆమెను హరికృష్ణ గారు పికప్ డ్రాపింగ్ చేయాలి పైగా హరికృష్ణ ఖాళీగా ఇంట్లోనే ఉండేవారు అప్పటికి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టలేదు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అప్పుడప్పుడు మాత్రమే తండ్రికి డ్రైవర్గా వెళ్ళేవారు హరికృష్ణ దానవీర సూరకర్ణ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు ఆయన అందువల్ల ఆయనకి పెద్దగా పనుండేది కాదు దాంతో శాలిని గారిని పికప్ డ్రాపింగ్ చేసుకునేవారు ఈ జర్నీ ప్రాసెస్లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు అప్పటికే హరికృష్ణ గారికి పెళ్ళై 3 పిల్లలున్నందున ఇరు వర్గాల వారికి అనుమానం రాలేదు పైగా శాలిని గారు హరికృష్ణ కంటే 10-11 ఏళ్ళు చిన్నపిల్ల కావడం చేత కూడా ఎవరూ అనుమానించలేదు ఎన్టీఆర్ గారికి ఒకసారి తన మనవళ్ళకి మనవరాళ్ళకి సంగీతం చెబుతున్న టీచర్ ఈమె అని శాలిని గారిని పరిచయం చేశారు కుటుంబ సభ్యులు అప్పుడు ఎన్టీఆర్ గారు ఆమెతో మీ పేరేమిటమ్మా అని అడిగి చూడమ్మా శాలిని మా పిల్లలకి చక్కగా సంగీతం నేర్పించండి ఎవరు అల్లర చేసినా మీ మాట ఎవరు వినకపోయినా మాకు చెప్పండి మీకు కూడా మా ఆశీస్సులు ఉంటాయి అని ఆమెను దీవించారు అప్పటికే శాలిని గారు హరికృష్ణ సహజీవనం చేయడం మొదలుపెట్టారు ఆమె కోసం హరికృష్ణ మెహిదీపట్నంలో ఒక ఇల్లు కూడా తీశాడు అయితే హరికృష్ణ గారిలో మార్పు రావడం ఇంతకుముందులా కుటుంబంతో ఎక్కువగా గడపకుండా బయటికి వెళ్ళిపోతుండడంతో ఆయన వ్యవహార శైలిలో తన మొదటి భార్య లక్ష్మీ గారికి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అప్పటికే ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్కి శాలిని గారు తమ అయ్యగారిని బుట్టలో వేసుకుందని కోపంగా ఉండేది ఆ డ్రైవర్కి అతను లక్ష్మీ గారికి అసలు విషయం చెప్పేశాడు దాంతో లక్ష్మీ గారు హరికృష్ణ గారిని ప్రశ్నించారు అప్పుడు అది నిజమేనని తేలింది దాంతో ఆమె ఎన్టీఆర్ గారి వద్ద పంచాయతీ పెట్టించింది ఆయన హరికృష్ణను పిలిపించి మీకేమైనా బుద్ధుందా బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నావు ఇక నుండి ఆ అమ్మాయికు తిరగడం ఆపే ఆమెను విడిచిపెట్టి ఇక నుంచి మీరు మాతో ఉండండి అంటూ హుకుం జారీ చేశాడు ఎన్టీఆర్ బసవతారకం గారు కూడా హరికృష్ణతో హరి ఏంట్రా ఈ పనులు మీ నాన్నగారు పరువు కోసం బ్రతికే మనిషి మీకు తెలుసు కదా అయ్యిందేదో అయ్యింది ఆమెను వదిలేసి నీ పనేదో నువ్వు చూసుకో అన్నారామె మిగతా కుటుంబ సభ్యులు కూడా నాన్నగారు పార్టీ పెడుతున్న సమయంలో ఇలాంటి పనులు చేస్తే ఆయన పరువు ఏం కావాలి సమాజంలో ఏ విధంగా ఓట్లు అడుగుతారు అంటూ హరికృష్ణ గారిపై అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు ఎన్టీఆర్ గారు 1982 మార్చి 29న టీడీపీ పార్టీని స్థాపించారు అప్పటి నుంచి రాజకీయాలంటూ తిరగడం మొదలుపెట్టారు హరికృష్ణ అన్నగారికి రథసారథయ్యారు అయితే శాలిని గారికి విషయం తెలిసి నా జీవితం మీకే అంకితం
మీరు కాదంటే చచ్చిపోతాను తప్ప మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోలేను అంటూ హరికృష్ణుని పట్టుకుని ఏడ్చేశారు. ఆయన కూడా నువ్వేం భయపడకు, నిన్ను వదలను, కాకపోతే కుటుంబ సభ్యులు కొంచెం కోపం మీద ఉన్నారు కాబట్టి మనం కొన్నాళ్ళు రహస్యంగా ఉండాలి అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారాలు జరుగుతున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ శాలిని గారి కడుపులో పడ్డాడు. మరొక పక్క ఈ విషయం శాలిని తండ్రి భాస్కర్రావు గారికి, ఆయన కుటుంబ సభ్యులకి తెలియడంతో వాళ్ళు ఆమెపై అగ్గి మీద గుగ్గులం అయిపోయారు. తమ కుటుంబ పొరువు పోయిందని, పెళ్లి కాకుండానే తల్లి అయితే తమ పరిస్థితి ఏమిటని హరికృష్ణని నిలదీసి తమ కూతుర్ని బహిరంగంగా వివాహం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమయంలో అలా చేస్తే తన తండ్రి పొరువు పోతుందని, రాజకీయంగా దెబ్బతింటారని, దయచేసి ఎలక్షన్స్ అయ్యాక ఖచ్చితంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హరికృష్ణ మాటిచ్చారు. 1983 జనవరి 9 ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికి శాలిని గారు 5 నెలల గర్భవతి. కుటుంబ సభ్యులకు కానీ ఎన్టీఆర్కి కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు. అందరూ ఎన్టీఆర్ సీఎం అయ్యారనే ఆనందంలో మునిగిపోయారు. మరొక పక్క శాలిని గారు ఆమె కుటుంబం బాధతో గడిపింది. 1983 మే 20 జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు. కొడుకు పుట్టడం చాలా ఆనందించింది శాలిని గారు. తనకంటూ ఒక వారసుడు పుట్టాడు, అది నందమూరి వారి రక్తం. ఇప్పుడు ఎవరు కాదన్నా ఏదో ఒకరోజు అవును అనాల్సిందే. ఎన్టీఆర్ పుట్టాక ఆ బిడ్డను పట్టుకొని కుటుంబంలో అడుగు పెడుతుందేమోనని నందమూరి వారి కుటుంబం శాలిని గారిని, జూనియర్ ఎన్టీఆర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గడప తొక్కనీయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. సంగీతం చెప్పడానికని వచ్చి నా జీవితాన్ని సర్వనాశనం చేసిందని లక్ష్మీగారు బాధపడేవారు. వాళ్ళ బాధలోనూ కోపంలోనూ అర్థం ఉంది. ఎందుకంటే హరికృష్ణ పెళ్లి కాని మగాడు కాదు, పెళ్ళై పిల్లలున్న తండ్రి. అంటే అతనిపై భార్యగా సర్వహక్కులు లక్ష్మీగారికి ఉంటాయి, తండ్రిగా పిల్లలకి ఉంటాయి. కానీ ఇప్పుడు తన భర్త సగభాగం మరో ఆడదానికిచ్చాడని తెలిస్తే ఏ భార్య మాత్రం బాధపడదు. ఆమెకు సపోర్టుగా కుటుంబ సభ్యులు నిలిచారు. ఏ విధంగా చూసినా వారి బాధలోనూ కోపంలోనూ న్యాయం ఉంది. కేవలం పరువు పోతుందనే ఎవరూ బయటికి రాలేదు. అయితే అయ్యిందేదో అయ్యింది. శాలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటుంబంలో కోడలు కాదు కదా, కాలు కూడా పెట్టకూడదని హరికృష్ణకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాంతో శాలిని గారిని బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. పైగా అప్పట్లో ప్రింట్ మీడియా తప్ప సోషల్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా కూడా ఎక్కువగా లేకపోవడం వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. అయితే తన కొడుకు ఎన్టీఆర్ని ప్రయోజకుడిని చేసి ఎవరైతే వద్దనుకున్నారో వాళ్లే పిలవాలి, ఆ విధంగా తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలనుకుంది. ఎప్పటికైనా వీడు సినిమా హీరోనే అవుతాడు, అవ్వాలి కూడా. అలాగైతేనే పట్టించుకుంటారు తప్ప ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఎవరూ పట్టించుకోరు. అవి పెద్ద ఉద్యోగాలే కావచ్చు కానీ సినిమా హీరో కంటే చిన్నవే. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. అందుకే ఆమె ఎన్టీఆర్ని మాస్టర్ ప్రభాకర్ గారి దగ్గర చిన్నప్పటి నుంచే కూచిపూడి భరతనాట్యం నేర్పించారు. ఆ రెండు నేర్చుకుంటే నటనలోనూ డ్యాన్స్లోనూ మంచిగా రాణిస్తారని ఆమె ఆలోచన. అయితే ఎన్టీఆర్ చాలా అల్లరి చేసేవాడు. అతని అల్లరి ఒక్కొక్కసారి భరించలేక బెల్టతోనూ కర్రతోనూ కొట్టేది శాలిని. మళ్ళీ తనే బాధపడి కొడుకుని బుజ్జగించేది. ఒకసారి అలాగే వాళ్ళమ్మగారు బెల్టతో కొట్టారని ఎవరికీ చెప్పకుండా ఎన్టీఆర్ అలిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు. తిరిగి సాయంత్రం వచ్చాడు. అప్పుడు కొడుకుని దగ్గరికి తీసుకుని ఒక్కసారిగా ఏడ్చారు ఆమె. అప్పుడు నందమూరి కుటుంబం గురించి, వాళ్ళు విడిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో, తాతగారి గొప్పతనం గురించి అన్నింటినీ విడమర్చి చెప్పింది. ఎన్టీఆర్ కూడా అల్లరి చేయడం మానేసి చక్కగా చదువుకోవడం మొదలుపెట్టాడు. కూచిపూడి భరతనాట్యం చక్కగా నేర్చుకున్నాడు. ఎప్పటికైనా తన తల్లిని సగర్వంగా తలెత్తుకుని చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒకసారి హరికృష్ణ గారు చాలా రోజులయ్యిందని, కోపాలు తాపాలు ఉండవేమో అని చెల్లెలు ఉమామహేశ్వరి పెళ్లికి శాలిని గారిని, తన కొడుకు ఎన్టీఆర్ని తీసుకుని వెళ్ళాడు. రామారావు గారి ఎంట్రెన్స్లో నిలబడి అందరినీ ఆహ్వానిస్తున్నారు. వీరిని చూడగానే హరికృష్ణని పిలిపించి, వీరిని ఇక్కడికి తీసుకుని వస్తే మా పరువేం కావాలి, పైగా బంధువులు చుట్టాలు అందరూ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి వాళ్ళని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. దాంతో హరికృష్ణ గారు బాధపడి వారిని తిరిగి పంపించేశారు. తారకకి 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు రామారావు గారు హరికృష్ణను పిలిపించి, మా మనవడిని చూడాలని ఉంది, ఒకసారి తీసుకురండి అన్నారు. ఆ మాట వినగానే హరికృష్ణ గారు ఆనందంతో శాలిని గారిని, తారక్ని తీసుకుని వచ్చారు. అప్పుడు రామారావు గారు తారక్కి తన పేరుని పెట్టారు. మమ్మల్ని క్షమించు అన్న అర్థం ఉండేలా శాలిని గారిని తేరుపార చూశారు ఎన్టీఆర్ గారు. స్వయంగా ఎన్టీఆర్ గారే తన కొడుక్కి తన పేరుని దారాదత్తం చేయడం తన మొదటి విజయంగా భావించారు శాలిని గారు. ఆ తర్వాత నుండి జూనియర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు తాతను కలుస్తుండేవారు. 1991 బ్రహ్మర్షి విశ్వామిత్రులు భరతన పాత్ర ఇచ్చారు.
ఎప్పుడైతే తాతగారితో కలిసి నటించాడో జూనియర్ ఎన్టీఆర్ గురించి శాలిని గురించి మీడియాకి తెలిసింది. దాంతో ఇతను హరికృష్ణ రెండవ భార్య కొడుకు అంటూ బయట ప్రపంచానికి కూడా తెలిసిందే. ఆ తర్వాత మనవడతో ఎంఎస్ రెడ్డి గారు నిర్మాతగా ఒక సినిమా ప్లాన్ చేయించారు ఎన్టీఆర్ గారు. అదే బాలరామాయణం. గుణశేఖర్ గారు దర్శకుడు. అయితే ఎన్టీఆర్ గారు కొన్ని రోజులకి రాజకీయ ఒత్తిళ్ల వలన చనిపోయారు. ఆయన మరణంతో శాలిని గారు జూనియర్ ఎన్టీఆర్ డేలా పడిపోయారు. పెద్ద ఆయన సపోర్టుతో కుటుంబానికి దగ్గరైతే కొడుకుకు కూడా పూర్తి సపోర్టు ఉంటుందని శాలిని గారు భావించారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి. తరువాత శాలిని గారు కొడుకుకి ధైర్యం చెప్పి నీ సొంతంగా నీ కాళ్లపై నిలబడాలి, మనకి ఎవరూ తోడుగా నీడగా రారు అని ధైర్యాన్ని నూరుపోశారు. 1997లో బాలరామాయణం విడుదలైంది. మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా చూసిన చాలామంది జూనియర్ ఎన్టీఆర్ పెద్దయ్యాక మంచి పొజిషన్కి వెళ్తాడని, తాతగారి పేరు నిలబెడతాడని దీవించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పెద్దయ్యాక కాళ్ళు అరిగేలా సినీ ఆఫీసుల చుట్టూ తిరిగి సినిమా అవకాశాలు సంపాదించుకోవడం, స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో తన సత్తాని చాటడం జరిగిపోయాయి. ముఖ్యంగా ఆ సమయంలో నందమూరి అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ రుణపడి ఉండాలనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిచ్చిన సపోర్టు అంతా ఇంత కాదు. ఎవరైతే తమ కుటుంబం వాడు కాదన్నారో, ఎవరైతే నందమూరి గడప తొక్కకూడదని శపథం పూనేరో వారే మావాడంటే మావాడని అన్నారు. అది శాలిని గారి పెంపకం. ఆమె కోరిక నెరవేరిన రోజు చంద్రబాబు, బాలయ్య 2009 ఎలక్షన్లకి ఎన్టీఆర్ని పిలిచి మరీ ప్రచారం చేయించుకున్నారు. అది విజయమంటే 2011లో సంబంధం చూసి పెళ్లి చేశారు. అందుకే ఎన్టీఆర్ చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు. తన తల్లి శాలిని గారిని సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు. ఒక తల్లికి అంతకంటే ఏమి కావాలి? దాదాపు 20 ఏళ్ళు ఆమె నిరీక్షణ ఫలించింది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా కష్టపడి పైకొచ్చాడో పూర్తి సమాచారం కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ బయోగ్రఫీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, చూడండి. 2018లో హరికృష్ణ గారి మరణంతో శాలిని గారు కృంగిపోయినా లక్ష్మీ గారు, కళ్యాణరామ్ అందరూ ఒక్కటయ్యారు. దాంతో ఆమె చాలా ఆనందించారు. శాలిని గారు ఆయురారోగ్యాలతో మనవళ్లతో ఆడుకుంటూ సంతోషంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.